రైట్ మహబూబాబాద్లో ఒక ఘటన జరిగింది ముఖ్యంగా ఒక ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన బస్సు కల్వర్టులో రోడ్డు పక్కన దిగిపోవడంతో నీళ్ళలో చిక్కుకుపోయిన పరిస్థితి అయితే స్థానికులు అప్రమత్తమై వెంటనే స్పందించడంతో ఎవరికీ ప్రమాదం లేకుండానే అందరూ బయటపడిన పరిస్థితి మొత్తంగా కల్వర్టు దగ్గర రోడ్డు దిగిపోయిన బస్సు కొంత టెన్షన్ పెట్టింది అక్కడ స్థానికులంతా కూడా వెంబడే అలర్ట్ అయ్యి పిల్లలందరినీ కూడా సేఫ్గా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి దీనికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ వరంగల్ ఉమ్మడి జిల్లా విస్తంభాగా పడుతున్నటువంటి వర్షాలతోటి వాగులు వంకలు పొంగుతున్నటువంటి పరిస్థితి పలు రహదారులకు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో 2 గంటల కాలంగా పడుతున్నటువంటి వర్షంతో ఆ చెరువులు మత్తడి పారుతున్నటువంటి పరిస్థితి నరసిరిట మండలం కొమ్మల వంచ కొత్త చెరువు ఆ మత్తడి వద్ద తొర్రూరుకు చెందినటువంటి ఆర్యభట్ట స్కూల్కు సంబంధించినటువంటి బస్సు వరదలో చిక్కుకుంది. దానికి వెంటనే తేరుకున్నటువంటి స్థానికులు సమీపంలో ఉన్నటువంటి స్థానికులు ఆ పిల్లలు అందులో ఉన్నటువంటి 16 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించి గడ్డకు చేర్చడంతో ఊపిరి పీల్చుకున్నట్టుగా అయింది. మొత్తడి నుంచి వెళ్తున్నటువంటి బస్సు అక్కడ సడన్ గా వరద ఉధృతి ఎక్కువ కావడంతో పక్కకు నెట్టుకుపోయి ఆ రోడ్డులో ఉన్నటువంటి గుంతలో ఇరుక్కుపోయి ఆ చిక్కుకొని ఆగిపోవడంతో ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆ సమీపంలోనే ఉన్నటువంటి స్థానికులు తేరుకొని ఆ సమయస్ఫూర్తితో వ్యవహరించి విద్యార్థులను వెంటనే బయటికి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రమాదాలు సతీష్ ఒకటి ఇవాళ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ ఎట్లా వ్యవహరిస్తున్నాయి ఇవాళ అక్కడ చూసుకుంటే మనకు ఆ సీన్ ఆఫ్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా నీళ్ళలోకి ఆ బస్సు పోయింది. అంత నీళ్లు వస్తున్నప్పుడు అతను డ్రైవర్ ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదా? ముఖ్యంగా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి విషయంలో ప్రైవేట్ స్కూళ్లను నియంత్రించే వ్యవస్థ ఏమైనా ఉన్నట్టు కనిపిస్తుందా? ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థను నియంత్రించేటువంటి అధికారం లేరు లేకుండా పోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక మండలాల లోపల విద్యాధికారులు లేరు, పర్యవేక్షించేటువంటి విద్యా అధికారులు లేరు, పర్యవేక్షించడానికి సమీక్షించేటువంటి అధికారం లేకపోవడం మూలంగా ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు కొన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వాహనాలను కూడా నడిపేటువంటి ఆ డ్రైవర్ జాగ్రత్తలు తీసుకుంటూ వాటర్ ప్రవాహం ఉన్నటువంటి సమయంలో అందులోకి వెళ్ళకూడదు, ఇందులో చిన్నపిల్లలు ఉన్నారనేటువంటి కొంత కామన్ సెన్స్ ఉపయోగించాల్సినటువంటి అవసరం అయితే ఉండే ఇటువంటి ప్రమాదాలు జరిగి అనేక మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చేటువంటి ఆ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నీళ్ళలోకి వెళ్లకుండా ఉండాల్సినటువంటి అవసరం. అదృష్టవశాత్తు ఆ రహదారికి ఉన్నటువంటి అందులో ఇరుక్కుపోవడం మూలంగా విద్యార్థులు సేఫ్ గా బయటపడ్డట్టే కానీ లేకుంటే అందులో కొట్టుకుపోయేటువంటి అవకాశం అయితే ఉండేది. ఆ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆ విద్యా వ్యవస్థలను కావచ్చు, పాఠశాలల వాహనాలను నియంత్రించడం కావచ్చు, వాహనాలను సక్రమంగా ఆ చూసుకునేటువంటి క్రమంలో కావచ్చు అధికారుల పర్యవేక్షణ అయితే పూర్తి స్థాయిలో లేదు. ప్రభుత్వం అటు ఒకవైపు ప్రభుత్వ విద్యా రంగాన్ని నీరుగారుస్తుంది, ప్రైవేటు విద్యా రంగంలో కూడా పర్యవేక్షణ లేదంటూ సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సతీష్.